హాయ్ వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మనతో పాటు ప్రిన్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. సో ఒకసారి వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రిన్స్ హూ హ్యాస్ మేడ్ ఆల్ దీస్ అచీవ్మెంట్స్ అట్ అ వెరీ యంగ్ ఏజ్ ఒకసారి తెలుసుకుందాం. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నా పేరు బాలు అండి. మీరండి? సో ప్రిన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ థర్డ్, అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ నాన్నగారు అమ్మగారేమో ఇదేంటి సైన్స్ పరంగా అండ్ మీరేమో టెక్నాలజీ పరంగా అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సపోర్ట్ ఉన్నా కూడా హీ అతను ఇంట్రెస్ట్ డెవలప్ చేసి మీరంతా ఈ మధ్య చూసిన పుష్అప్ ఉన్నా కూడా అతను మా గ్రాస్ప్ చేసి అవన్నీ ఈజ్ అచీవింగ్ ఆల్ దిస్ స్టఫ్. సో ఎలా ఫీల్ అవుతున్నారు, హౌ ఆర్ యూ ఫీలింగ్? డెఫినెట్లీ ఫీలింగ్ ప్రౌడ్ అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ ఫర్ హిమ్ హావింగ్ హిమ్ యాజ్ అవర్ సన్. చాలా సింపుల్గా చెప్పేశారండి. సో యా అండ్ మొన్న జరిగినప్పుడు వినేవాళ్ళకైతే ఖచ్చితంగా గూస్బంప్స్ అయితే వచ్చింది, హ్యావింగ్ అ డే ఆన్ యువర్ నేమ్. కానీ అలాంటిది లాస్ట్ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద బిగ్ పీపుల్ ఓవర్ దేర్ ప్రిన్స్ ఆన్ మార్చ్ 15th హీస్ హ్యావింగ్ యా 3015 కదా, ఓ జాన్ 15th రైట్ జాన్ 15th రైట్. సో ఇట్స్ ప్రిన్స్ నల్లమోతుల స్టే. సో హౌ డూ యూ, ఎలా మళ్ళీ గ్రేట్ అని చెప్పి కాకుండా ఎలా కూర్చో? యా డెఫినెట్లీ ఇట్స్ లైక్ యు నో ఇట్స్ వీఆర్ ఫీలింగ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ ఎవర్ మేడ్ దిస్ పాసిబుల్. సో ఇట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. సో వీ వెంట్ లైక్ టు అటెండ్ ద ప్రొక్లమేషన్ ఫ్రమ్ మేయర్ అండ్ హీ అండ్ హిజ్ మామ్ దే సెడ్ ఓకే వీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సిటీ. సో బికాస్ ఆల్ దిస్ టైమ్ హీ డిడ్ సమ్ ప్రాజెక్ట్స్ అబౌట్ స్నీజ్ పార్ట్స్ దట్ హెల్ప్స్ ద కిడ్స్, దట్ ఐడియా హీ గాట్ ఫ్రమ్ వన్ ఆఫ్ హిస్ కజిన్స్ వెన్ షీ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ద cold, then that's where he got that idea. And then the happy family game, he got that because every Friday we used to play the games. He got bored of all the games and he said, I want to build my own game. That's where the idea came. So these two ideas helped him to get the awards, and then city got to know about it, and then city invited him to come for the proclamation. So we went there, so and he was called up onto the stage, and then mayor was asking him, what do you like and all? He said, I like Legos. Then he said, okay, do you have anything with the Legos? Then he had his own idea that he came up. The idea is about how to help the farmers, and also how to help the farmers and how it helps the city as well for the lawn mowing and all. So and then he presented the idea and everyone liked it. It's like, you know, it's like a standing applause everyone. And then we never knew that UNT president Mr. Nils Marsley was there, and he came onto the stage all of a sudden, and like, you know, he was waving his hand and he said he wanted to talk. Then the mayor offered him the mic, and then he said, okay, he just gave his visiting card. He had nothing else because it was on the spot. So he just gave him his visiting card and said, I'm offering you full ride. So we were surprised, like it was kind of, it was a dream come true. We never expected that he is going to end the full ride in this such a young age. So definitely we are feeling thankful, and also we are feeling blessed to have him as our son. And inkoti endante, this is actually correct age that he has got all these రికగ్నిషన్ అనేది. ఎందుకంటే నేను చూసిన ఒక ఏజ్ వచ్చిన తర్వాత టీనేజ్లోకి వచ్చి అప్పుడు వస్తే కనుక కొంచెం గర్వం అనేది వచ్చి తర్వాత దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ వే మారే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళకి అలవాటు అయిపోయి, నేను మొన్న లాస్ట్ టైం ఇంకో పిల్లని కలిసాను. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పటి నుంచి వచ్చేటప్పటికి ఆ గర్వం అనే ఫ్యాక్టరే ఉండదు వీళ్ళకి. సో అలాగే ఎంజాయ్ చేస్తూ వాళ్ళు నేర్చుకుంటారు, అవి వస్తూనే ఉంటాయి, అవి ఇట్ విల్ బి లైక్ ఏదో పైలప్ అయిపోతూ ఉంటాయి, దే డోంట్ కేర్ అబౌట్ ఇట్. సో అండ్ ఇంకోటి మామూలుగా మామగారు ఇది అది చెప్తూనే ఉన్నారు. సో మీరేంటి మీ బ్యాక్గ్రౌండ్, అంటే మీకు ఇంట్రెస్టా, ఐ మీన్ లైక్ డూ యూ వర్క్ యాక్చువల్లీ, మీరు వర్క్ చేస్తారా? సో ఒకసారి యాక్చువల్గా నేను ఫుల్ టైం కాగ్నిజెంట్లో వర్క్ చేస్తానండి, మేనేజర్గా ఉన్నాను ఐటీ ఇండస్ట్రీ. సైన్స్తో అసలు సంబంధం లేదంటే, ఐ మీన్ ప్రోగ్రామింగ్ కోడింగ్ అదంతానే. బట్ ఏంటంటే నాకు పర్సనలీ సైన్స్ అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి, అండ్ నేను బుక్స్ కూడా రాశాను క్వాంటమ్ ఫిజిక్స్ పైన, అండ్ రీసెర్చ్ పేపర్స్ అవి పబ్లిష్ చేశాను అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ వర్క్ సెకండ్ షిఫ్ట్ లాగా పెట్టుకొని నేను రోజు చదువుతూ ఆ బుక్స్ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ షేరింగ్ అనమాట. అంటే చూడు ఎంత ఆసమ్ సైన్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అని ఐ వాంటెడ్ టు షేర్ విత్ సమ్ వన్, కానీ తను బిజీగా ఉండడం వల్ల తనతో షేర్ చేసుకోవడానికి కుదరలేదు. సో వన్ డే హీ కెప్ట్ ఆన్ ఆస్కింగ్ మీ ఏం చదువుతున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి. అప్పుడు అతనికి అర్థమవుతుందా ఇంత చిన్నపిల్లోడు, నేను అనవసరంగా ఇంత కాన్సెప్ట్స్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేయలేను అలా అనుకున్నాను. కానీ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ సింపుల్ టర్మ్స్, సీ దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అనేసి.
అండ్ హీ రియలీ ఆస్క్డ్ రిలెవెంట్ క్వశ్చన్స్, అంటే కరెక్ట్గా నన్ను క్వశ్చన్ చేశాడు, ఇదైతే ఇలా ఎలా అలా ఎలా అని అని చాలా క్వశ్చన్ చేయడం వల్ల దెన్ ఐ థాట్ ఇతనికి అర్థమవుతున్నప్పుడు ఎందుకు చెప్పకూడదు అని చెప్పి ఐ స్టార్టెడ్ ఇండ్యూసింగ్ స్లోలీ, ఆ ప్యాషన్ అనేది ఇండ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను. అది క్వాంటమ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్. జనరల్గా నేను ఎలా అంటే ఐ వాంట్ టు కీప్ హిమ్ ఆక్యుపైడ్ ఫస్ట్ థింగ్, ఎంగేజ్డ్ ఆల్ ద టైమ్. ఎందుకంటే చాలామంది నన్ను వచ్చి అడుగుతారనమాట, మీరు స్ట్రెస్ చేసేస్తున్నారా పిల్లాన్ని, ఎందుకు ఇన్ని అవర్స్ ఎలా చేస్తు ఇన్ని ఎలా చేస్తున్నాడు, అసలు అన్నిట్లోనే ఎలా ఉన్నాడు, మీరు అసలు ఆడుకొనిస్తున్నారా బాబుని, అలా నన్ను అందరూ వచ్చి అడుగుతూ ఉంటారు. హీస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ కిడ్, అన్నీ ఆడుకుంటాడు, చాలా ఫ్రీ టైం ఉంటుంది, అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తాడు. కాకపోతే రోజుకు ఒక గంట నేను కూర్చుంటాను వాడితోటి, కూర్చొని ఏదైనా నేర్పించడానికి ట్రై చేస్తాను వాడితో ఆడుతూ. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్, ఎందుకంటే వాళ్ళకి ఈ ఏజ్లో కుదురుగా కూర్చొని సిద్ధి అంటారు కదా, అలా కూర్చొని చేయడం ఉండదు పిల్లలకి. ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ హౌ దే ఆర్, దే బ్రెయిన్ వర్క్స్ వెరీ ఫాస్ట్. సో మనం చాలా ఓర్పుగా వాళ్ళతోటి పిల్లల్లాగా మాట్లాడుతూ వాళ్ళు చెప్పేది వింటూ నేర్పిస్తే ఐ థింక్ దే విల్ గెట్ ఇట్, దే విల్ అండర్స్టాండ్ ఇట్ అండ్ దే విల్ నాట్ ఫీల్ స్ట్రెస్ఫుల్ ఆల్సో. అది వాళ్ళకి ఒక కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది, వాట్ నెక్స్ట్, నాకు ఏదో ఒకటి చెప్పు, ఇంకేదన్నా నేర్పించు, నువ్వేం చదువుతున్నావు, నువ్వే ఎప్పుడు ఏం చేస్తున్నావు అన్నట్టు వచ్చి నన్ను అదే పని కోసం పనిభూతం అనే మనం స్టోరీ చదువుంటాం కదా చిన్నప్పుడు, అలా వచ్చి అడుగుతూ ఉంటాడు. వాడికి ఏదైనా ఎంగేజ్ చేయలేకపోతే ఐ ఫీల్ గిల్టీ. ఇంకా అలా నేను ఐ హ్యావ్ ప్లాన్స్ అన్నమాట, వాడు వచ్చి అడిగినప్పుడు నేను ఇది ఇవ్వాలి, నెక్స్ట్ ఇది ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పి నేను కూడా ప్రిపేర్డ్గా ఉండడం స్టార్ట్ చేశాను. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఇంకా నాకు కూడా ఎక్స్ట్రా వర్క్ అవుతుంది డెఫినెట్లీ, వాడు వీడియోస్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా నైట్ టైం కూర్చుంటాను, లేట్ నైట్స్ కూర్చుంటాను, ఏదన్నా టెక్నాలజీలో కోడింగ్ హెల్ప్ కావాలంటే వాళ్ళు నాన్న హెల్ప్ చేస్తారు. సో అలా ఇద్దరము బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ లైఫ్ అండ్ ప్రిన్స్ది కూడా చూసుకుంటున్నాము. ఎందుకంటే వాడికి అది ఇండ్యూస్ చేయాలనుకున్నాను, ఏదైనా అవ్వాలి, ఒక 100 ఇయర్స్ లైఫ్ని భూమి మీదకి తీసుకొచ్చాము అంటే ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఇస్ వర్త్ ఇట్ ఆ లైఫ్ అనేది. అందుకని వాడికి వాడు ఏదో ఒకటి చేయాలి సొసైటీకి కానీ, లేదంటే దానికి నేనేం చేయగలను అని ఆలోచించుకొని నేను నా సైన్స్ పరంగా నేను రీసెర్చ్ చేసుకుంటూ వాడికి కూడా అది ఇండ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఏదో అవుదాం అనుకున్నారు, ఫైనల్గా యూ ఎండెడ్ అప్ ఇన్ సాఫ్ట్వేర్ అలా ఏం లేదా? సో యూ చోజ్ సాఫ్ట్వేర్ లేదంటే యూ వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు సైన్స్ ఫీల్డ్స్ అలాంటివి ఏమైనా చేద్దాం అనుకున్నారా? ఐ కేమ్ ఫర్ అ వెరీ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండి, అంటే నేను ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎన్ ఎఫ్లుయెంట్ ఫ్యామిలీ, ఐఎమ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ గర్ల్ హూ కమ్స్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హూ వాంటెడ్ టు ఫినిష్ మై ఎడ్యుకేషన్ అండ్ దెన్ హెల్ప్ మై ఫ్యామిలీ త్రూ సమ్ జాబ్. అలానే నేను కూడా స్టార్ట్ అయ్యాను, కానీ ఎప్పుడు సైన్స్ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది కానీ నాకు కరెక్ట్ గైడెన్స్ ఏం లేదు లైక్ యూనో ఇది అనేసి. సో అందరిలానే నేను కంప్లీట్ చేసేసాను. బట్ దెన్ నేను ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళి హై స్కూల్ సైన్స్ బుక్స్ అలా కూడా తెచ్చుకొని చదువుతూ ఉంటాను. ఇట్స్ నెవర్ టూ లేట్ టు లెర్న్ సంథింగ్ అని చదువుతున్నప్పుడు ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ అండర్స్టాండింగ్ ద కాంప్లెక్స్ మ్యాథ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఇన్వాల్వ్స్ ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్. అప్పుడు ఐ రీస్టార్టెడ్ మై జర్నీ అండ్ ఎలా అంటే మళ్ళీ బేసిక్స్ నుంచి చదవడం స్టార్ట్ చేశాను. ఇట్ టుక్ 4-5 ఇయర్స్ ఫర్ మీ టు యాక్చువల్లీ గెట్ ది కాన్సెప్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇట్లా అలా మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నాను నా ప్యాషన్ని. ఐ డిడ్ నాట్ వాంట్ టు ఫోర్స్ ఇట్ ఆన్ హిమ్, దట్ హ్యాపెండ్ బై యాక్సిడెంట్ అవుట్ ఆఫ్ హిస్ జీన్స్ ఆర్ వాట్ ఎవర్ హీ లెర్న్డ్ హీ వాంటెడ్ టు లెర్న్ ఇట్. ఐ డిడ్ నాట్ ఫోర్స్ హిమ్ ఆన్ దాట్. కాకపోతే ఏంటంటే నా పర్సనల్గా నేనేం ఫీల్ అవుతానంటే జాబ్ చేస్తున్నాము, ఇది మన లైఫ్ అయిపోయింది, ఇంకా పిల్లలు వచ్చేసారు, ఇంకా వాళ్ళది వేరేది ఏదో చూసుకోవాలి అని కూడా అవసరం లేదు. ఎవ్రీ ఉమెన్ కెన్ బ్యాలెన్స్, అంటే మనం చేయాలనుకున్నది ఎప్పుడైనా చేయొచ్చు, నాట్ త్రూ కిడ్స్, కిడ్స్ ద్వారానే చేయాలని లేదు. అలాంటప్పుడు కాకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముందో అది ఎర్లీ ఏజ్లో అబ్జర్వ్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే వాళ్ళు వేరే డీవియేషన్స్కి వెళ్లకుండా వాళ్ళకి ఒక ఫోకస్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది అండ్ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతారని ఫీల్ అవుతారు. సో మీరు మామూలుగా ఇందాక ఫార్మర్స్ది ఏదన్నా, సో యూ యాక్చువల్లీ ఆర్ ఫ్రమ్ అ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా? అండ్ ఆ ఐడియా ఎలా వచ్చింది అసలు ఫార్మర్స్కి ఏదైనా హెల్ప్ చేద్దాము విత్ హిస్ లైక్ ఓ స్టఫ్? ష్యూర్ ప్రిన్స్, యూ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఆర్ యూ వాంట్ మీ టు?
So I was one day, I was just thinking of like how the farmers manage to do all the work in the farm, and they have to work throughout the day with no breaks, and how they have to do so much work. So I thought maybe if we can help them by at least making their work a little easier, so I thought maybe the robot can do the work for them. So then I started researching about the robots and all the things that they can do, and then since I already got the boost kit, Lego boost kit when I went to Chicago, I used that robotics kit, and I developed a way that the farmers can, or a robot that which the farmers, it does the job that the farmers can do. It can plow seeds, it can water the plants, it can put biopesticides, it can do the lawn mowing, it can cut the grass, it can do all the jobs that the farmers need to do. So I thought maybe it will make their work a little bit easier. So that's how I first came with up with the idea to just help the farmers. It was like you had the thought in like that. Is it because watching some stuff, or how did you? I will answer that. So yes, he's like any other kid, as my wife said, but we always suggest him to use the time wisely. So he will have his own plan, like, you know, we will never restrict him, or we will not limit him. He has everything in his life, like, you know, he plays the video games, he go on outside, play with the friends, but we will limit everything, like, you know, not to become as a habit, or like, you know, he becomes addicted to that. So we will restrict him, like, you know, in such a way, if it is something that is not going to be useful, but we tell him to be use his time wisely, first of all. So as I said, like, you know, he does everything like a normal kid. And the good thing is that when he see or come across some problem, he will come to us, and then he will ask one of us. So we will give him some idea, then he will go and do the research. He will ask sometimes Google, or sometimes he will go to YouTube, he will do the research, and then if we give him some problem, he will come back with the solution. And we always ask him to give us some speech about the problem. We will just give him a problem, and then he will write about the problem and then solution, or what are the advantages, drawbacks. That's where he will do the brainstorming. He will come up with, he will put everything on the paper. Like that, like, you know, when we know that we are going to Frisco mayor's office, we had probably 3-4 weeks notice. They given 3-4 weeks notice. He always wanted to do something that makes the world better place. And that's where, like, you know, one day he was thinking, okay, so we are going to city place. Let's think about something that will be helpful to city, or like, you know, the residents of city. That's where like, you know, he started, and then he did the research. Are there robots using for the farming and all? And that's where, like, and he came up with this idea. So, Padaki, you have done, you're done with your Chicago trip, then Los Angeles trip. So our trips gurinchi nu, and alage upcoming trips unnai okkaru maato cheptara? Sure. So yes, you're right. So we went to Los Angeles last July. So when he won, so that was his first international competition. That's called International Paradigm Challenge. Almost, it's like, you know, I think 138 countries participated. So they have different age groups, and he won first place in his age group. And they have called him on the stage. It was like a dream come true. It's a red carpet. Because actually this idea came up when he was browsing through the video. He saw last year's video that they posted. So he saw on the YouTube, and then he came to his mom, and he showed to see this this kid, like, you know, he did that, he got all these things. He said, I want to do it. That's where his idea, like, you know, he got some motivation from that video, and thanks to Paradigm Challenge, Mr. Jeff. So that helped him to, okay, I want to go there. He set the goal that he want to see himself there, because it's a big limo, and then it's a 3-day trip, it's 3 nights and 4 days trip, where they pay everything to you, you're not paying anything from your pocket. And we are really proud, because he took us to Los Angeles on his, like, you know, by, and he earned it. So, and also we went to Disney World for one day, and then they took us to beach, and also we went to Hollywood Studios, and it's like, you know, it's like a very fun happening place. And one day they took us to the prize ceremony as well, where it's like a, I think it's California Science Center, where the space shuttle. He was so amazed to see that it's one of the space shuttles that actually went to space. So yeah, that was really kind of very amazing experience. And also the funny part is that, like, you know, he showed the idea again there, and we were surprised. One of the audience, he just stood up and he said, I'm giving $500
as a seed money for him to invest on this idea. So he earned $500 as an investor who wanted to encourage him. And then he won some prize money from the competition itself. That is with the paradigm challenge. And then we are done with that. So that gave him a lot of motivation and encouragement, because everyone started seeing him and they are encouraging him. Everyone is applauding him. And he felt, okay, I want to do something more. And that's where we got to know about, there are so many competitions, and all thanks to my wife, because she spends a lot of time, like, you know, she does a lot of research. Even I don't know how she will use Google to search that. I can't even search that way. So she searches everything, all the details, and she will say, okay, these are the challenges. And we will tell him, these are the challenges, so which one you want to pick. So we always give him the choice. Okay, so even while selecting the challenges, you give him an options to select the challenge and find out a solution for it. That's right. So we will tell him, this is the challenge, this kind of problems they're last past people submitted, and these are the people who won. And then we will tell him, like, you know, what this challenge is, how it is going to help you. So, and then we found that CHITAG is a Chicago Toy and Game Fair. It's not just about the toys, it's all about, like, the ideas. Now if you see, there are, like, you know, Monopoly games or whatever you see, these games are the ideas given by kids of like him. So all these games and all, so because, let's say, Toy Story or, like, even Lego came up with the movie. So the movie, all these things, right? So these are the ideas came from some kids like him. So there, Lego, Hasbro, and then Spinster. There are so many companies who will come there. They will see the ideas. It's like a booth kind of thing. You will set up the booth. Representatives from different Legos, Hasbro, they come to your stage where you will explain about your game. There will be a very thorough review. There are 3 rounds of reviews. Everybody will come and see. Everybody will see, like, how he's presenting his idea. What are the uses of that? Can we promote this idea? Can we bring this as a business? So all that they will look into. So that the Chicago Toy Fair, so he won the best outstanding presentation award with his, because as I said earlier, he always uses to write his script and he practices. He will ask for the feedback. Sometimes he will ask me to record and he will check the record. And then if he says that there is improvement, he will do on his own. And then he will say, I want to do one more shot. So that's where, like, that helped him. And also my wife, she always teaches him, like, you know, so this is how, like, you know, expressions, how to use that, how to use the gestures properly and all. So that helped him a lot. And the Chicago Toy and Game Fair, they honored him the best presentation award. And that comes with the set of toys. He won his own toys and then the Lego Boost. I made the GrowBot out of it. Yeah. So he used the Lego boost that what he won, and then he made one more out of it. So that is where the GrowBot came into existence. So now, to answer your question, yes, we are going to New York. We are very excited. Next Friday we are traveling. So it is a 3-day trip there, and he is going to be the guest presenter there. They call it as an Oscar of toys. It's like, you know, Oscar awards for the toys. It's called TOTY, the Toy of the Year. Yeah, TOTY Awards. It's called TOTY Awards, where he is going to call the best toy of the year, right? You know, so because all these toys are invented by someone else across the globe. It's not just like US. So people are traveling from around the world, and he is going to announce who is the winner. Actually, that is for 18 years and above, but he got as a guest speaker. Okay, so as a guest speaker for 18 years and above, he's going to present it. So how do you feel, buddy? Very excited to meet lots of new people, and just to pick the winners, it's really cool that I get to go even though I'm not 18. not yet. I might wear, I don't think I will. So, I mean, like, you also work in an IT firm, right? And meer kuda IT firm lane. So ela balance cheskuntara asula ani chepparu meer indaka, it is difficult for me anadi kabade endante I managers designation లో ఉండి అక్కడే ఎక్కువ ఉంటాయి, పైగా ఆఫ్ షోర్ కాల్స్ అంటారు, చాలా ఉంటాయి. సో ఈ మధ్యలో టైం ఇస్తూనే హౌ డూ యూ బ్యాలెన్స్, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు సో దట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ యువర్, బికాస్ మీ మైండ్ కామ్గా ఉంటేనే మనకు ఫ్రస్ట్రేషన్, ఆ ఆఫీస్లోనూ జాగ్రత్తగానే డీల్ చేయాలి, ఇక్కడ డీల్ చేయాలి జాగ్రత్తగా. సో హౌ డూ యూ యాక్చువల్లీ బ్యాలెన్స్? ఇట్స్ ఆల్ టీమ్ వర్క్ అండి. ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్యామిలీలో అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే అది అవుతుంది, లేదంటే అవ్వదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 2 షిఫ్ట్స్ చేస్తానండి డైలీ, అంటే నాకు 7:00 ఆఫ్ షోర్ కాల్ స్టార్ట్ అయిపోతాయి.
సో 7 o'clock ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటారు అందరూ, ఇండియాలో కొంతమంది అలా డిఫరెంట్ కంట్రీస్లో ఉంటారు కాబట్టి ఆ టైమింగ్స్లో నేను వర్క్ చేసుకుంటాను. అండ్ ఈవినింగ్ 4 o'clock వరకు నేను ఐ స్టాప్ ఇట్ అనమాట, అంటే అక్కడితో ఆపేసి ఆఫీస్ వర్క్ని ఆ తర్వాత 1 hour ఇంట్లో అంతా చేసుకుంటాను. ఐ నెవర్ హ్యాడ్ అ మేడ్, ఐ నెవర్ హ్యావ్ అ మేడ్, నేనే మొత్తం చేసుకుంటాను ఇంట్లో. అండ్ దెన్ ఐ వన్ అవర్లో ఐ ట్రై టు కంప్లీట్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ 5 o'clock నుంచి నైట్ 10-11 వరకు ఐ సీ హౌ ఐ కెన్ మేనేజ్ మై టైమ్ విత్ హిమ్, విత్ మై ఓన్ రీసెర్చ్ స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ బాలు హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే ఇంకా నేను 5 o'clock కుక్ చేసి అక్కడ పెట్టేసి ఇల్లు క్లీన్ చేసుకున్నాక వీడిని ట్యూషన్స్కి తీసుకెళ్ళడం, ఏమైనా సాకర్ గేమ్స్ ఆ గేమ్స్ అని అన్నీ తీసుకెళ్ళడానికి తనే చూసుకుంటారు. అండ్ ఈవెన్ మార్నింగ్ స్కూల్లో డ్రాప్ చేయడానికి కూడా అంతా తానే చూసుకుంటారు. సో ఇట్స్ లైక్ నేను ఇంట్లోంచి ఎక్కువ బయటికి వెళ్ళి చేయాల్సింది ఏమి ఉండదు, హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్స్ అవుట్ సైడ్. ఇట్స్ అ టీమ్ వర్క్ బేసికలీ. యా అంతే అండి. ఐ విల్ యాడ్ ఫ్యూ. సో యాజ్ ఐ సెడ్ ఎర్లీ, రైట్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ప్రయారిటీ. And what we learned is that through this process, what we realize that kids will learn from us. So whatever we do, they try to imitate from us, like, you know, they learn from our actions. So we changed our lifestyle. So, like, you know, probably maybe our life was not like this probably 2-3 years back, right? So when he started coming to her and asking about the science and all, so we started, okay, what else we can do for him to learn something new, or like, you know, where we want him to be. So that's where we changed our lifestyle. We want to spend more time as much as we can. Like, you know, we never go, like, you know, if something is there, some gatherings, we will go there, we'll spend some time. We never wanted to be alone, but at the same time, we want to spend more time for him. So that's where we definitely meet friends. We love to meet friends. He has a lot of friends in community, in fact. So if the weather is good by now, he would be playing outside, you know. So it's very hard to track him. But as I said earlier, we try to prioritize the time, and we will make sure that, you know, for everything, we have some time there. So it's all about the priority of the work. So final ga, what message ఒక సైంటిస్ట్ ఒక ఇన్వెంటర్ హీస్ నాట్ బోర్న్ హీస్ మేడ్ ఓకే సో అలాంటిది యూ మేడ్ హిమ్ సో వాట్ ఈస్ దట్ మెసేజ్ దట్ ఫైనల్గా మీరు చెప్పేది ఫర్ ఆర్ వ్యూవర్స్ అంటే ఏంటంటే కిడ్స్ని వాళ్ళని వదిలేయమంటారా సో దట్ దే స్టార్ట్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆర్ కూర్చుని మీ ఐడియాస్ వాళ్ళని ఇంకా ఏంటంటే ఇండ్యూస్ కంటే ఫోర్స్ కాకుండా జస్ట్ ఇండ్యూస్ చేసి ప్రాబ్లమ్ సొల్యూషన్స్ సో ఒకసారి అవన్నీ చెప్పుకుంటూ వస్తారు ఐ మీన్ లైక్ వాట్ ఈస్ దట్ ఫైనల్ మెసేజ్ దట్ యూ వాంట్ టు గివ్ షూర్ ఐ విల్ టెల్ సమ్ బట్ ఐ విల్ గివ్ టు లలిత ఆల్సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నెవర్ రిస్ట్రిక్ట్ హిమ్ సంథింగ్ టు హీ ట్రైడ్ ఎవ్రీథింగ్ వన్ డే హీ సేస్ ఐ వాంట్ టు ప్లే బాస్కెట్ బాల్ ఐ పుట్ హిమ్ ఇన్ ద బాస్కెట్ బాల్ దెన్ నౌ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఫుట్బాల్ ఐ హ్యావ్ టు సీ వేర్ ఐ హ్యావ్ టు గెట్ ద ఫుట్బాల్ కోచెస్ అండ్ ఆల్సో వీ నెవర్ రిస్ట్రిక్ట్ హిమ్ వీ విల్ గివ్ హిమ్ ఎవ్రీథింగ్ టు ట్రై అవుట్ సో హీ లెర్న్ కీబోర్డ్ హీ లెర్న్ గిటార్ నౌ ఈస్ యూనిక్ డ్రమ్ ఆన్ హిస్ ఓన్ సో హీ లైక్ యు నో వీ నెవర్ రిస్ట్రిక్ట్ హిమ్ టు సంథింగ్ వీ విల్ ఆల్వేస్ గివ్ హిమ్ ద చాయిస్ టు చూస్ అండ్ వీ విల్ సీ లైక్ యు నో వాట్ హీ ఈస్ బెస్ట్ ఎట్ సో ఆఫ్టర్ ట్రయింగ్ సమ్ టైమ్ ద కీబోర్డ్ ఆర్ ద గిటార్ హీ సెడ్ ఓకే ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ So and now he's doing arts classes and he started his karate when he was 3.5 years. So like, you know, he took it as a challenge. He finished when he was 8 years also. Within 3.5 years, he finished his black belt. That's not a simple achievement. I wouldn't have done it. So so my suggestion are like, you know, my only advice is that. So as I said earlier, kids will learn from us. So whatever we do, they try to learn from us. So that's why we will try to make our time for him. We will spend some time. We will always have a schedule for him. So every day after coming from school, he watches TV. We never restrict him, but we will limit the time. And then we will ask him to do his classwork or whatever the school work. Sometimes if he has any outgoing things, like, you know, he goes to kickboxing and also some other tuitions to improve his other skills, the public speaking or the English and whatever. So we will do that as well. So at the same time, we will make sure that he learns something new. So at the end of the day, we will see, like, you know, have he learned anything new. So we will never restrict him. So if he has some interest, we will ask him to work on it. And if he wants something like, you know, let's say we will give him some idea, then we will tell him how he can work on. That's where he learned scratch programming. He learned on his own that happy family game that we are going to see now, that he learned on his own and he did the programming on his own. So yeah, so as I said earlier, right, so it's all about how we are encouraging the kids. There is never a respect them, just leave them. Yes, but prioritize the exactly. So find out what their passion is, like, you know, what they wanted to be. So and then you can encourage them, provide the resources, whatever we can provide, right? That's the best we can do for kids.
అండ్ ఐ విల్ లెట్ హర్ స్పీక్ నౌ. మనము కిడ్స్కి ఎప్పుడైనా మనం అనుకుంటాము వాళ్ళకి ఇది అర్థం కాదు, వాళ్ళు ఇది చేయలేరు అని మనమే వాళ్ళని లిమిట్ చేయడానికి ట్రై చేస్తామేమో అని నాకు అనిపించిందండి. నేను అలానే అనుకునేదాన్ని. కానీ వాళ్ళు ఇంత చేయగలుగుతారా, వాళ్ళకి ఇంత అర్థమవుతుందా, వాళ్ళ బ్రెయిన్స్ మనకన్నా షార్ప్గా పనిచేస్తున్నాయి, వాళ్ళ థింకింగ్ ఒక పర్టికులర్ వేకి లిమిట్ అయ్యలేదు. ఎందుకంటే మనం అలా ప్రోగ్రామ్ అయిపోయాము పెరిగినప్పుడంతా, సో మనది ఒక వే ఆఫ్ థింకింగే ఉంటుంది అందరిది. బట్ వాళ్ళకి ఇంకా అది లేదు, వాళ్ళ లిమిట్ కాలేదు ఒక వే ఆఫ్ థింకింగ్కి. సో దీ కెన్ థింక్ ఇన్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అనేది నాకు అర్థమైంది వాడితో నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వాడు అడిగే క్వశ్చన్స్ కానీ ఏమైనా వింటున్నప్పుడు. సో కిడ్స్ కెన్ డూ ఇట్, లెట్ దెమ్ డూ ఇట్, దే విల్ హ్యాండిల్ ఇట్. అండ్ నాకు అదే అర్థమైంది ఈ ప్రాసెస్లో. అండ్ సెకండ్ థింగ్ వచ్చి మనీ అవసరం లేదండి. అంటే మనము ఏదో ఒక $100 మంత్ పర్ వీక్ పెట్టేసి ఒక ట్యూషన్లో పెట్టేసి వాళ్ళకి ఒక బండిల్ ఆఫ్ హోంవర్క్ వచ్చేసి అది చేసేస్తే వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది అని చెప్పి చాలా ట్యూషన్స్లో పెట్టేస్తూ ఉంటారు, వన్ ఆఫ్టర్ ది అదర్. అది కాదు కావాల్సిందని నా ఫీలింగ్ అండి. నేను నాకు అసలు క్లాసెస్కి పంపించడం ఇష్టం ఉండదు. ఆ బండిల్ ఆఫ్ హోంవర్క్ చూపిస్తే నాకే విసిరికొట్టేయాలనిపిస్తుంది. ఇంకా పిల్లలకి ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది అది. సో నేనేమనుకుంటానంటే వాళ్ళతో మనం కూర్చోవాలి, పేరెంట్స్ పైనే ఉంది అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం వాళ్ళతో నవ్వుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ లాగా కూర్చొని వాళ్ళకి నేనున్నా, నేను హెల్ప్ చేస్తాను నీకు, బట్ నువ్వు చేసుకో, నేను పక్కనే కూర్చుంటాను, నువ్వు చెయ్యి, నువ్వేం చెప్పినా నేను వింటాను, ఆ టైప్లో చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వరు. దానికి మనీ ఓ పెట్టేసి మనం చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి కావాల్సింది టైం, మనం వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళకి కావాల్సింది టైం అండ్ పేషెన్స్. భూదేవికి ఉన్నంత ఓర్పు అంటారు కదా, అలా కూర్చొని వాళ్ళు ఏదో డిస్ట్రాక్ట్ అయిపోతారు, ఏదేదో వేరే చెప్పాలని ప్రయత్నిస్తారు. మనం ఏదో చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏదో వేరేది మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు మనకి కోపం వచ్చేస్తుంది, న్యాచురల్ టెండెన్సీ, మనం కూడా టైర్డ్ అయిపోయి ఉంటాము. కానీ వాళ్ళు అది విని కూడా నవ్వి అది కారణాన ఇది మనం ఫోకస్ చేయాలి. అలా చెప్పడానికి చాలా పేషెన్స్ కావాలి. అది మనం తెచ్చుకుంటే ఫస్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్ దే విల్ హ్యాండిల్ ఇట్ అండి. అంతే. మీరు ఇదేంటి క్వాంటమ్ ఫిజిక్స్ మీద చాలా చేశారు కదా, అంటే ఫైనల్గా ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్ మీరు ఫార్ములా నమ్మ కరెక్టే అంటారా మీరు? దాని గురించి మీరు ఈ క్వశ్చన్ అడిగి చాలా పెద్ద తప్పు చేశారండి నన్ను. బికాజ్ నన్ను అది టాపిక్ స్టార్ట్ చేయడానికి మీరు ప్రేరేపించారంటే నేను నాలోంచి ఒక చంద్రముఖిలాగా అదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయి నేను చెప్తూనే ఉంటాను ఇంకా మీకు. బట్ ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే దాని గురించి నేను బుక్లో కూడా చాలా రాశాను. ఇన్ఫ్యాక్ట్ నేను క్వాంటమ్ ఫిజిక్స్కి టెండ్ అవ్వడానికి అది ఒక సబ్జెక్ట్ ఉంది, అది ఒక అసలు లైఫే దానికి డెడికేట్ చేసేయాలి అనిపించేలాగా నేను చేసింది కూడా ఈ క్వశ్చనే అండి. అది ఇట్స్ పర్స్పెక్టివ్ అండి. ఒక్కొక్క దేవుడు అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతాడు కదా, అలానే వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలనుకుంటారో దానికి అన్వయం చేసుకుంటారు వాళ్ళ ఈక్వేషన్ అంతే. దాని మీద నేను ఏం చెప్పలేను. బట్ నాకు అర్థమైంది ఏంటంటే అంటే బేసికల్గా నాకు ఆ ఈక్వేషన్లో నాకు డివినిటీ కనిపించింది. ఒక ఇట్స్ కాల్డ్ ద గాడ్స్ ఈక్వేషన్ ఫర్ సమ్ రీజన్. అంటే ఎందుకు అని నేను దానిలో అండర్స్టాండ్ చేసుకోవడానికి ఐ డగ్ అప్ ఎ లాట్ అన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఒక మాస్ అండ్ ఎనర్జీ ఈక్వలెన్స్ గురించి మాట్లాడుతుంది ఆ ఈక్వేషన్. అండ్ యాజ్ వీ ప్రోగ్రెస్ వీ కెనాట్ రీచ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఫర్ సమ్ రీజన్. అది స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ అ నంబర్, 300 కిలోమీటర్స్ పర్ సెకండ్. మనం ఎంత ప్రయత్నించినా కూడా వీ కెన్ నెవర్ రీచ్ ద స్పీడ్ ఆఫ్ లైట్.
ఎప్పుడు 99.99 సంథింగ్ వెళ్ళగలుగుతాం, కానీ వీ కెనాట్ క్రాస్ ఇట్ యాజ్ ఇఫ్ సంబడి పుట్ అ బ్యారియర్. నువ్వు ఇది క్రాస్ చేయలేవు, ఎందుకంటే ద మూమెంట్ వీ క్రాస్ దట్ బ్యారియర్ వీ కెన్ సీ అవర్ ఫ్యూచర్. అది ఎవరో రెస్ట్రిక్ట్ చేసి ఒక 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 బ్యారియర్ లాగా అక్కడ పెట్టేశారు. అది ఈజ్ గాడ్ ఈక్వేషన్. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఈజ్ బేసికలీ షోయింగ్ ద ప్రూఫ్ దట్ సంబడి ఈజ్ రెస్ట్రిక్టింగ్ యూ నాట్ టు సీ యువర్ ఫ్యూచర్. అది అందుకే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఈక్వేషన్, అండ్ దట్స్ వై ఎవ్రీబడి ప్రేజెస్ ఐన్స్టైన్ లైక్ దట్, బికాస్ హీ వెంట్ అండ్ స్టాప్ దట్ నియర్ దట్ వాల్ వేర్ ది అదర్ సైడ్ ఈజ్ నాట్ రివీల్ టు అస్. అది క్వశ్చన్స్ అయితే అడగ్ ఈజీగా ఎంసీ స్క్వేర్ కరెక్ట్. ఇది అడగడానికి కూడా కారణం ఏంటంటే ఐ సా వన్ ఆఫ్ హిస్ వీడియో వేర్ ఇన్ హీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఈజీగా ఎంసీ స్క్వేర్. సరే అడుగుదా ఒకసారి. నేను చెప్పానంటే ఇందాక చెప్పాను కదా, బీకామ్లో ఫిజిక్స్ ఏదైతే చెప్తారు సో బీకామ్లో ఫిజిక్స్ కేటగిరీలో పడేస్తారని మిమ్మల్ని అడుగుదామని. బట్ థ్యాంక్ యూ. I tried my best to explain it to a normal level as possible. Hopefully people don't make and troll through this, but yeah, thank you for giving us time, and hope ilage he'll continue his journey, and he'll definitely invent something which will be useful for humankind. All the best, buddy. So now let's get your go and just check what your experiments, and you can demonstrate it for us. Okay.